హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఎల్ టిటోరియస్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ సిక్స్ ప్రోగ్రెషన్ నుండి ఎగ్జాంపుల్స్ ఎయిట్ నైన్ టెన్ అనేవి ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిఫోర్ వీడియోలో ఎగ్జాంపుల్ సెవెన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వీడియో చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి సో ఆ వీడియో చూసి ఈ వీడియోకి వస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో ఎగ్జాంపుల్ ఎయిట్ ఫైవ్ లెవెంత్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ద ఏపీ సిరీస్ గివింగ్ బిలో సో అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు లాస్ట్ నుండి లెవెంత్ టర్మ్ సో ఇక్కడ సిరీస్ ఇచ్చారు కదా ఏపీ ఏంటి టెన్ సెవెన్ ఫోర్ అండ్ సో ఓన్ మైనస్ సిక్స్టీ టూ అంటే ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ ఇచ్చారు ఇక్కడ చూడండి అంటే మైనస్ సిక్స్టీ టూ అనేది లాస్ట్ టర్మ్ అనమాట ఓకే సో లాస్ట్ టర్మ్ మైనస్ సిక్స్టీ టూ ఈ ఇచ్చిన ఏపీలో ఇక్కడ నుండి లాస్ట్ నుండి లెవెంత్ వరకు లాస్ట్ నుండి లెవెంత్ టర్మ్ అనేది మనం ఏంటో కనుక్కొని చెప్పాలి సో ఇది వరకు చేసిన ప్రాబ్లమ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి సో క్లియర్గా వినండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిస్తే లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ మనం ఈజీగా చెప్పొచ్చు ఓకే సో లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ తెలియాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి మన ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో యాజ్ యూజువల్ ఇది ఏపీ అని ఇచ్చారు కాబట్టి ఏపీలో మనకి మెయిన్ థింగ్ ఏంటి కామన్ డిఫరెన్స్ అన్నింటికి ఒకేలా ఉంటుంది సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ ఏంటి డి ఏమవుతుంది ఏ టూ మైనస్ ఏ వన్ అంటే సెవెన్ మైనస్ టెన్ ఏమవుతుంది మైనస్ త్రీ సో ఒకటి చేస్తే సరిపోతుంది ఎందుకని వాడే ఇచ్చాడు ఏపీలో ఉంది అని చెప్పి సో ఏపీలో ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఒకటి చేస్తే సరిపోతుంది ఓకే సో ఇక్కడ ఫస్ట్ టెమ్ ఏంటి ఏ ఈక్వల్స్ టు టెన్ సో లాస్ట్ టర్మ్ ఏంటి లాస్ట్ టర్మ్ ఎల్ అనుకున్నాం ఎల్ ఈక్వల్స్ టు మైనస్ సిక్స్టీ టూ సో ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఎల్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఇక్కడ ఎల్ అంటే ఏంటి లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే మైనస్ సిక్స్టీ టూ ఏ అంటే ఫస్ట్ టైం కాబట్టి టెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ కామన్ డిఫరెన్స్ డి ఎంత వచ్చింది మైనస్ త్రీ సో ఇక్కడ చూడండి ప్లస్ టెన్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మైనస్ టెన్ అవుతుంది అంట మైనస్ సిక్స్టీ టూ మైనస్ టెన్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ సో రెండింటిని మైనస్ త్రీతో మల్టీప్లై చేయండి మైనస్ త్రీ ఇంటూ ఎన్ మైనస్ త్రీ ఎన్ మైనస్ త్రీ ఇంటూ వన్ ప్లస్ త్రీ త్రీ వన్ జా త్రీ మైనస్ వన్ టూ మైనస్ ప్లస్ అయిపోతుంది మైనస్ సిక్స్టీ టూ మైనస్ సెవెన్ టెన్ ఏమవుతుంది మైనస్ సెవెంటీ టూ సో ఇక్కడ ప్లస్ త్రీ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్టు ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది ఈక్వల్స్ టు మైనస్ త్రీ ఎన్ సో సెవెంటీ టూ ప్లస్ త్రీ ఏమవుతుంది మైనస్ సెవెంటీ ఫైవ్ సో సెవెంటీ ఫైవ్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ ఎన్ సో త్రీ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది దాన్ని ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ వచ్చింది సో ఇక్కడ టోటల్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో టోటల్ ట్వంటీ ఫైవ్ టర్మ్స్ ఉన్నాయి సో అయితే ఇప్పుడు ఈ లెవెంత్ టర్మ్ అనేది ద లెవెన్త్ టర్మ్ ద లెవెంత్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ లాస్ట్ విల్ బీ ద విల్ బీ ద ఫిఫ్టీన్త్ టర్మ్ ఫిఫ్టీన్త్ టర్మ్ ఆఫ్ ఏపీ విత్ ఫస్ట్ టర్మ్ ఇక్కడ వరకు సరిపోతుంది లెఫ్త్ టర్మ్ ఆఫ్ ఏపీ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది సో చూడండి లెవెంత్ టర్మ్ ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ టర్మ్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ టర్మ్స్ ఉన్నాయి కదా టోటల్ సో ట్వంటీ ఫైవ్ లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ కాబట్టి లెవెన్ మైనస్ చేసామనుకోండి ఎంత వస్తుంది ఫోర్టీన్ వస్తుంది సో ఇక్కడ ఫోర్టీన్ టర్మ్ అవ్వదు ఎందుకని అవ్వదు సో ఇంక్లూడ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నుండి ఎంత అవుతుంది ఫిఫ్టీన్త్ సో ఈ వన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి సో టోటల్ ఫిఫ్టీన్ అవుతుంది ఓకే అర్థమైంది కదా ఫోర్టీన్త్ టర్మ్ టెక్స్ట్ బుక్లో చూసినట్టుకైతే చూడండి నో దాట్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ బీ ద ఫోర్టీన్త్ టర్మ్ వై సో ఎందుకొని ఫోర్టీన్త్ టర్మ్ అవ్వదు ఎందుకని అంటే మనం ఈ ట్వంటీ ఫిఫ్త్ టర్మ్ కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సో దాన్ని మేనేజ్ చేయకూడదు లాస్ట్ నెంబరు అండ్ ఫస్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా సో అన్నీ ఇంక్లూడ్ చేస్తే వన్ నెంబర్ మనం డే మైనస్ చేయకూడదు సో ఆ వన్ నెంబర్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి మనకి ఫిఫ్టీన్త్ టర్మ్ అయ్యింది లేకుంటే వన్ నెంబర్ లీవ్ చేసేస్తే ఫోర్టీన్త్ టర్మ్ అవుతుంది ఓకేనా సో అర్థమైంది కదా సో ఇప్పుడు అది ఫిఫ్టీన్త్ టర్మ్ అనే ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ టర్మ్ లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ అని తెలిసింది కదా సో ఇప్పుడు ఆ టర్మ్ ఏంటి ఓకే సో ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ టర్మ్ అంటే ఏ ఫిఫ్టీన్ సో ఇప్పుడు ఏ ఫిఫ్టీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఫిఫ్టీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏఎన్ అంటే ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు కదా ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి కదా సో ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్త్ టర్మ్ కావాలి కాబట్టి ఏ అంటే ఫస్ట్ టర్మ్ టెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి ఎన్ అంటే ఏంటి ఫిఫ్టీన్త్ టర్మ్ ఏ అంటే ఏంటి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ టర్మ్ కాబట్టి ఫిఫ్టీన్ మైనస్ వన్ ఇంటూ కామన్ డిఫరెన్స్ అంతా మైనస్ త్రీ సో ఇక్కడ చూడండి టెన్ ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఏమవుతుంది ఫోర్టీన్ అవుతుంది ఫోర్టీన్ ఇంటూ త్రీ ఫోర్టీన్ ఇంటూ త్రీ ఫో ఫార్టీ టూ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది మైనస్ ఫార్టీ టూ అవుతుంది సో ఇదేమవుతుంది మైనస్ థర్టీ టూ సో లాస్ట్ నుండి లెవెన్త్ టర్మ్ ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ టర్మ్ ఏమవుతుంది మైనస్ థర్టీ టూ ఓకే అండ్ ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూడండి ద లెవెన్త్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ది లెవెంత్ టర్మ్ ఆఫ్ ఏబి విత్ ద ఫస్ట్ టర్మ్ మైనస్ సిక్స్టీ టూ అండ్ ద కామన్ డిఫరెన్స్ మైనస్ త్రీ ఓకే సో అర్థమైంది కదా ఈ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ నైన్త్ ఎగ్జాంపుల్ నైన్ చూడండి సమ్ ఆఫ్ థౌసండ్ రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ యాట్ ఎయిట్ పర్సెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ కాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డూ దీస్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎన్ఐఏపి ఇఫ్ సో ఫైన్ ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్టీ ఇయర్స్ అయితే క్వశ్చన్ ఏంటంటే సంవత్సరానికి థౌసండ్ రూపీస్ ఎయిట్ పర్సెంట్ సింపుల్ ఇంట్రెస్ట్తో సింపుల్ ఇంట్రెస్ట్తో ఒక చూడండి క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఐ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు దేనికి థౌజండ్ రూపీస్ మనీ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఓకే అయితే ఈ ఇంట్రెస్ట్లో అన్ని కలిపి ఒక అర్థమేటిక్ ప్రొగ్రెషన్ అవుతుందా ఓకే ఒకవేళ అయితే గనక థర్టీ ఎయిత్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఓకేనా సో క్వశ్చన్ అర్థమైంది కదా ఆన్సర్ చూద్దాము సో మనకి ఫామ్లో తెలుసు ఇంట్రెస్ట్ ఫామ్లో ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఏంటి పీ ఇంటూ టీ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఇక్కడ పీ అంటే మనీ టీ అంటే టైమ్ ఆర్ అంటే ఇంట్రెస్ట్ ఓకే సో ఇక్కడ ఫర్ ది ఫస్ట్ ఇయర్ అదే ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ సో మీ టెక్స్ట్ బుక్లో మ్యాటర్ ఫాలో అవ్వండి ఓకేనా ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకే సో ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఎంత థౌజండ్ రూపీస్ ఇంటూ ఎంత తీసుకున్నారు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చారు నెక్స్ట్ టైం వచ్చి వన్ ఇయర్ కదా సో వన్ బై హండ్రెడ్ సో క్యాన్సలైజేషన్ చేస్తే ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి టెన్ ఇంటూ ఎయిట్ ఏమవుతుంది ఎయిటీ ఎయిటీ ఇంటూ వన్ ఎయిటీ సో ఎయిటీ రూపీస్ అనేది ఇంట్రెస్ట్ పడుతుంది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్కి అంటే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక చేస్తే ఏమవుతుంది థౌజండ్ ఇంటూ ఇంట్రెస్ట్ అంతా ఎయిట్ ఇంట్రెస్ట్ ఏ పడుతుంది సెకండ్ ఇయర్ టైం ఎంత వచ్చింది సెకండ్ ఇయర్ కాబట్టి టూ బై హండ్రెడ్ సో ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే టెన్ ఇంటూ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ఇంటూ టూ ఎంత అవుతుంది వన్ సిక్స్టీ సో ఇక్కడ కూడా వన్ ఇక్కడ సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది అలాగే థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది థౌజండ్ ఇంటూ ఇంట్రెస్ట్ ఎయిట్ థర్డ్ ఇయర్ కాబట్టి త్రీ బై హండ్రెడ్ సో ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే టెన్ ఇంటూ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ఇంటూ త్రీ ఏమవుతుంది టూ ఫార్టీ ఓకే సో ఈ సిరీస్ ఇక్కడి వరకు చేస్తే సరిపోతుంది సో ఈ టూ సిరీస్ చూడండి ఎలా వచ్చింది ఎయిటీ వన్ సిక్స్టీ టూ ఫార్టీ అండ్ సెవెన్ ఇలా వస్తుంది కదా సో ఇలా వచ్చిన ఇంటర్ ఇలా వచ్చిన సిరీస్ అనేది అదేమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా సో అవుతుందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎయి టూ మైనస్ ఏ వన్ చేద్దాం చూడండి వన్ సిక్స్టీ మైనస్ ఎయిటీ వన్ సిక్స్టీ మైనస్ ఎయిటీ చేస్తే ఎంత అవుతుంది ఎయిటీ అవుతుంది అలాగే ఎయి త్రీ మైనస్ ఏ టూ చేయండి టూ ఫార్టీ మైనస్ వన్ సిక్స్టీ టూ ఫార్టీ మైనస్ వన్ సిక్స్టీ చేస్తే కూడా ఎయిటీ వస్తుంది సో కామన్ డిఫరెన్స్ ఒకేలా ఉంది కాబట్టి ద సిరీస్

ఫైన్ ఇంట్రెస్ట్ ది ఎండ్ ఆఫ్ ద థర్టీ ఇయర్స్ ఒకవేళ అథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడిగారు కదా సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి థర్టీ థర్టీ ఎయిత్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ థర్టీని ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఫార్ములా తెలుసు కదా ఏఎన్కి ఫామ్లా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఇక్కడ ఏఎన్ అంటే ఏ థర్టీ సో థర్టీ ఎయిత్ ఇయర్ కదా నెక్స్ట్కి ఏ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏంటి ఎయిటీ సో ఇక్కడ ఫస్ట్ టైమ్ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఎన్ అంటే థర్టీ ఏ థర్టీ కనుక్కుంటున్నాం కాబట్టి థర్టీ మైనస్ వన్ ఇంటూ డి అండ్ డి కామన్ డిఫరెన్స్ కూడా ఎయిటీఏ ఓకే సో దీన్ని క్యాలిక్యులైజేషన్ చేస్తే ఎంత వస్తుందంటే టూ టూ ఫోర్ జీరో జీరో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో థర్టీ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత ఎంత అవుతుందట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఓకే అండ్ ద లాస్ట్ మంత్ ఎగ్జాంపుల్ టెన్ ఎగ్జాంపుల్ టెన్ చూడండి ఇన్ ఎ ఫ్లవర్ బెడ్ దెర్ ఆర్ ట్వంటీ త్రీ రోజెస్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్ రో ట్వంటీ వన్ ఇన్ ద సెకండ్ నైన్టీన్ ఇన్ ద థర్డ్ అండ్ సో ఆన్ దెర్ ఆర్ ఫైవ్ రోజెస్ ఫైవ్ రోజ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రో హౌ మెనీ రోజ్ రోస్ ఆదేరింది ఫ్లవర్ బెడ్ ఒక ఫ్లవర్ బెడ్ పైన ద ట్వంటీ త్రీ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంట ఫస్ట్ రోలో అండ్ సెకండ్ రోలో ట్వంటీ వన్ ఉన్నాయి థర్డ్ రోలో నైన్టీన్ ఉన్నాయి అండ్ లాస్ట్ రోలో వచ్చి ఫైవ్ ఉన్నాయి సో అయితే ఈ రోస్ అన్ని టోటల్ రోస్ అన్నీ ఫైన్ అవుట్ చేయమని అడిగారు సో అయితే ఆ రోస్ని ఎలా రాసుకున్నామంటే ట్వంటీ త్రీ ట్వంటీ వన్ నైన్టీన్ ఇవి ఫస్ట్ త్రీ కదా అండ్ సో వన్ లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ సో లాస్ట్ ఫైవ్ సో ఇలా ఉంది కదా దీన్ని కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ వన్ ఏమవుతుంది టూ అయితే చూడండి ఇలా ఉంది కదా ట్వంటీ త్రీ ట్వంటీ వన్ నైన్టీన్ నైన్ సెవెన్ ఫైవ్ సో కామన్ డిఫరెన్స్ వేయండి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది ఏ టూ మైనస్ ఏ వన్ అంటే ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ అంటే మైనస్ టూ నెక్స్ట్ ఏ త్రీ మైనస్ ఏ టూ ఏ త్రీ మైనస్ ఏ టూ చేస్తే నైన్టీన్ మైనస్ ట్వంటీ వన్ అంటే ఇక్కడ కూడా మైనస్ టూ సో కామన్ డిఫరెన్స్ ఒకేలా ఉంది కాబట్టి ఇదేంటి అథమెటిక్ ప్రొగ్రెషన్ ఓకే ఇక్కడ చూడండి ఇట్ ఫార్మ్స్ అండ్ ఏపీ వై సో వై అని ఇచ్చారు ఎందుకు కామన్ డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ వీటికి అన్నింటికి ఒకేలా ఉంది కాబట్టి ఇది అర్థమేటిక్ ప్రొగ్రెషన్ అవుతుంది ఇక్కడ వై అని ఎందుకు ఇచ్చారు సో రీజన్ ఏంటి కామన్ డిఫరెన్స్ అన్నింటికి ఒకేలా ఉంది లెట్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఫ్లోర్ బ్యాడ్ ఇన్ అండ్ అయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ రోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఏఎన్ నీకు ఫస్ట్ ఫార్ములా తెలుసు కదా ఏంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి సో ఏఎన్ ఫస్ట్ టైం ఏంటి ట్వంటీ త్రీ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి సో ఏఎన్ తెలీదు ఇంటూ డి కామన్ డిఫరెన్స్ అంతా మైనస్ టూ ఓకే సో ఏఎన్ సో ఇక్కడ ఏఎన్ అంటే ఏంటి లాస్ట్ నెంబర్ ఏంటి ఫైవ్ సో బిఫోర్ మనం ఎగ్జాంపుల్ ఎయిట్లో చేసాము మొత్తం ఎన్ని ఉన్నాయి కనుక్కోవడానికి ఇక్కడ ఏం ప్లేస్లో ఏం యూజ్ చేసాము ఎల్ యూజ్ చేసాము లాస్ట్ నెంబర్కి ఎల్ యూజ్ చేసాము సో ఇక్కడ కూడా మనం ఎల్ యూజ్ చేసుకోవచ్చు లేదా ఏఎన్నే ఉంచుకోవచ్చు సో లాస్ట్ నెంబర్ ఏంటి ఫైవ్ ఫైవ్ ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ సో ఇక్కడ ప్లస్ ట్వంటీ త్రీ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ కదా సో ట్వంటీ త్రీ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎన్ ఏమవుతుంది మైనస్ టూ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వన్ జెడ్ టూ ఫైవ్ ఈక్వల్స్ టూ ఓకే సో ఇక్కడ ట్వంటీ త్రీ ప్లస్ టూ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఈ మైనస్ టూ వచ్చేసి ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ టూ ఎన్ అవుతుంది ఈ ప్లస్ ఫైవ్ వచ్చేసి ఇటు సైడ్ వస్తే మైనస్ ఫైవ్ అవుతుంది టూ ఏ అండ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటూ ట్వంటీ దీనిలో టెన్ టైమ్స్ కాన్సర్ అవుతుంది అండ్ ఈక్వల్స్ టు టెన్ సో టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయంట టెన్ రోస్ ఉన్నాయి సో టెన్ రోజులో లాస్ట్ రోలో వచ్చేసి ఫైవ్ రోజు ప్లాంట్స్ ఉన్నాయి ఓకే సో క్లియర్గా అర్థమైంది కదా సో ఇది ఇవాళ వీడియో ఎక్కడో అయితే ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చి ఎగ్జా ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ టూ స్టార్ట్ చేస్తాను సో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్